అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్, కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక 50 నుంచి 80% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు, ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజెస్ లేవు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ వచ్చేసి కోజీ విచ్, చాలా ఇది స్టార్టింగ్ కార్డ్, ద ఫూల్ కార్డ్ అన్నమాట. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. త్రీ ఆఫ్ వాండ్స్. సో ఫార్ నిన్నలాగే వచ్చినాయి కార్డ్స్ అయితే, చూద్దాము. సో అలా వస్తుంది అని అంటే ఎనర్జీలో ఎలాంటి చేంజెస్ ఇంకా లేదు అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్. ద పేషెన్స్ విచ్, పేషెంట్ విచ్. జస్టిస్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి గుడ్ లక్ ఛామ్, ఇది వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ గుడ్ లక్ ఛామ్తో 10 ఇది వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, రైట్? సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉండొచ్చు అని అంటే అంత ఏది సరిగ్గా జరగట్లేదు, అంత రాంగ్ డిరెక్షన్లో వెళ్తుంది అన్న ఫీలింగ్ అనిపించవచ్చు అనమాట. జస్ట్ కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అది అలా ఉండనివ్వండి, దానికి సంబంధించి మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కరెక్ట్ అని మీకు లైక్ యూనో కరెక్ట్ టైం అన్నట్లు అనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్లీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది తిరుగుతుంది, లక్ అనేది మీ సైడ్ వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో దేని గురించో మీరు పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నట్లున్నారు, ఎప్పుడు న్యూస్ వస్తుందా, ఎప్పుడు లక్ అనేది మీ సైడ్ టర్న్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో డెఫినెట్లీ ఏదో జరుగుతుంది తొందరలో, మీరు లైక్ యూనో డివైన్ టైమింగ్, రైట్? టైమింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు అది కంపల్సరీ జరుగుతుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. అండ్ అదొకటే కాదు, ఇక్కడ పేషెంట్ విచ్ ఇంకా గుడ్ లక్ ఛామ్ అని అంటేనే ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీస్ చూపిస్తుంది. ఇది వచ్చేసి లక్ ఎప్పుడు టర్న్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేయడము. ఇక్కడ యూనివర్స్ వచ్చేసి ఏంటి అని అంటే లెర్న్ టు గెట్ కంఫర్టబుల్ విత్ సిట్టింగ్ స్టిల్ వెన్ ఎవర్ నెసెసరీ అని అంటే మీరు వెయిట్ చేస్తూ ఉంటే లైక్ యూనో ఎప్పుడు జరుగుతుంది, ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటే ఏమవుతుంది, లైక్ యూనో ఆ యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవ్వడము, జరగకపోయేసరికి బాధ అనేది అనిపించడము జరుగుతుంది, రైట్? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ప్రశాంతంగా కూర్చోవడం మీరు నేర్చుకోవాలి, ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్ అన్నట్లు మెసేజ్ అన్నమాట. ఎందుకు అని అంటే మనము మన సొసైటీలో మీరు చూస్తే ప్రశాంతంగా కూర్చోవడం అన్నది చాలా కష్టము. ఒక లైక్ యూనో 1 అవర్ మనము చుట్టూ ఎవరు లేకుండా ఉంటే, నాకు చాలా వరకు మెసేజెస్ కూడా వచ్చాయి దీనికి సంబంధించి, అసలు నేను అలోన్గా ఉండలేను, ఎవరు లేకపోతే నాకు చాలా లైక్ యూనో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అన్నట్లు చెప్తారనమాట రీడింగ్స్లో. ఓకే, సో ఏంటి అని అంటే మనము అలా యూజ్ అయిపోయాము అనమాట, సొసైటీలో హడావిడిగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ అప్రూవల్ కావాలి, వాలిడేషన్ కావాలి అందరి నుంచి అని చెప్పేసి అలాంటి దాంట్లో అనమాట. స్టిల్గా కూర్చోవడం అనేది, ప్రశాంతంగా ఉండడం అనేది చాలా తక్కువ. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు మీకు ప్రశాంతత అవసరము, ఏంటి ఇంపార్టెంట్ పేషెన్స్తో అనంటే
మనం అనుకున్నది ప్రతిదీ అప్పటికప్పటికే జరగదు. ఓకే, సో అండ్ ఇంకొక ఈ విషయాన్ని కూడా పర్సనల్ రీడింగ్ సంబంధించి ఇమీడియట్లీ కూడా కావాలి అని చెప్పేసి చాలామంది వస్తారు. బట్ నేను కొంచెం టైం తీసుకుంటాను. ఎందుకు అని అంటే ఆ టైం గ్యాప్లో ఒకటి మీకు అర్థమవుతుంది అది ఇప్పుడు కరెక్ట్ అవసరమా లేదా అని, ఇంకోటి మీ పేషెన్స్ మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నేను వెయిట్ చేయగలుగుతానా అని యూనివర్స్ కూడా మీ ఎనర్జీ అనేది క్యాప్చర్ అవుతుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైతే ఆ స్టిల్నెస్తో ఆ పేషెంట్తో ఉంటారో అప్పుడు ఆటోమేటిక్లీ ఆ పేషెన్స్ వల్ల మీకు లైఫ్లో ఏం జరిగినా సరే మీరు తీసుకోవడము, లైక్ యూనో నెక్స్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళడము, అప్పుడు పాజిటివ్ థింగ్స్ కూడా జరగడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ స్పెషల్లీ మీరు ఫియర్లో ఉండరు, లైక్ ఇంకా ఎలాంటి నెగిటివిటీలో కూడా ఉండరన్నమాట. సో పేషెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అది కూడా స్పెషల్లీ మీ టైం ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు పాజిటివ్గా గ్రోత్ అవుతారు, ఎప్పుడు జరిగిపోతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ మీరు ఇలా ఉండాలి, కొన్నిసార్లు ప్రశాంతం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ద కోజీ రిచ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు తొందరలో సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ అయితే వస్తుంది. అది చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఉంటుంది. సో ఛాన్స్ తీసుకోండి. లైక్ యూనో యాక్చువల్లీ ఎవ్రీడే మనకు ఒక న్యూ బిగినింగ్ అని చెప్పేసి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ మీరు ఏదైనా రిపీట్ చేస్తున్నారు, సేమ్ రొటీన్ ఫాలో అవుతున్నారు, అలాంటిది ఏమైనా ఉంటే రొటీన్ చేంజ్ చేయండి. లైక్ యూనో ఏదైనా ఒక హ్యాబిట్ని, ఒక హాబీని మీరు మీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నారు అనుకోండి, అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది, తొందరలో రాబోతుంది అన్నట్లు. కింగ్ ఆఫ్ కప్స్, ఆల్వేస్ కంపోజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గివింగ్ అ రెస్పాన్స్. ఇది కూడా ఈ కార్డుకి చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషలీ ఇక్కడ ఏంటి అనంటే పేషెంట్గా ఉండడము, మీరు సైలెంట్గా స్టిల్నెస్తో ఉంటే ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ క్లారిటీలో ఉంటుంది. మీరు ఎలాంటి డెసిషన్స్ ఏంటి తొందరపడి తీసుకోరు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లు లైక్ ఫస్ట్ చూసి ఆ తర్వాత రెస్పాండ్ అవుతారనమాట, రైట్? అందుకనే ఈ ఎనర్జీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కూడా. సో మెయిన్ వచ్చేసి ఎనర్జీలో మీరు ఇప్పుడు పేషెంట్గా ఉండడమే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి కింగ్ ఆఫ్ కప్స్తో అనంటే, ముందు మీరు ఎప్పుడైతే మీరు పేషెంట్ ఎనర్జీకి వచ్చారో ఆటోమేటిక్లీ అవతల పర్సన్కి ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలా యాక్ట్ అవ్వాలి అన్నది తెలుస్తుందన్నమాట. ఓకే, సో వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీరు ఫస్ట్ లైక్ యూనో మనకి థెరపిస్ట్ చెప్తారు 10 సెకండ్స్ వెయిట్ చేసి చెప్పాలి అని. అది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మనం ఆ రియాక్షన్ వితౌట్ థింకింగ్ కాకుండా ప్రశాంతంగా ఆలోచించి రియాక్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ అదే చూపిస్తుంది. ఇప్పుడు మీకు న్యూ బిగినింగ్ అయి ఉండొచ్చు వర్క్లోను, లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ఇంకా ఏం లైక్ బ్లేమ్ చేసినప్పుడు, స్పెషల్లీ మీ మీద ఏదైనా ఫైట్ జరిగింది ఏదైనా చెప్పినప్పుడు వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, నేను చేయలేదు నా మీద బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మన మైండ్ రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ అదే మీకు మెసేజ్, తొందరలో అలాంటిది ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంది, స్పెషల్లీ నెగిటివ్గా ఎవరైనా మీ మీద బ్లేమ్ చేయడానికి అలా వస్తున్నారు అని అంటే తొందరగా రెస్పాన్స్ అయ్యే ముందు కొంచెం ఆలోచించుకోండి, కొంచెము వెయిట్ చేసి ముందు మీ ఎనర్జీని చెక్ చేసుకుని ఆ తర్వాత రెస్పాండ్ అవ్వండి అన్నట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కింగ్ ఆఫ్ కప్స్ అనేది ఇక్కడ ఇంకొకటి, ఒక పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. స్పెషల్లీ ఎమోషనల్ పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడడము, లైక్ యూనో స్పెషల్ వల్నరబుల్గా ఉండడము, ఎమోషనల్లీ కరెక్ట్గా లేని పర్సన్ కూడా వచ్చి మాట్లాడే ఛాన్సెస్ ఉంది. అలా వచ్చినప్పుడు మీరు రియాక్ట్ వెంటనే వాళ్ళు చెప్పేది వినకుండా ఏదైనా నెగిటివ్గా రియాక్ట్ అయిపోయారనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళకి ఇబ్బంది అనిపించడము, లేకపోతే తర్వాత అన్నదానికి మీరు బాధపడ్డము, ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఏది ఏం కావాలనుకున్నా ఫస్ట్ మీరు ఇక్కడ పేషెంట్గా ఉండడము చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్, ఏదో కమ్యూనికేషన్ ఎమోషనల్ పర్సన్ నుంచి, చాలా సెన్సిటివ్ పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీరు కొంచెము ఓపికతో రెస్పాండ్ అవ్వడం బెస్ట్ అనమాట. ఓకే, సో ఈ కార్డ్ అది కూడా ఇంకోటి ఏంటి అనంటే, ఈ కార్డులో మనకు కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా కోజీ విచ్లో చూపిస్తుంది ఏంటి అనంటే, ప్రశాంతంగా కొంచెం డేని మీరు స్లోగా స్టార్ట్ చేయడము, లైక్ యూ రిలాక్స్డ్గా స్టార్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే డేని మనం రిలాక్స్డ్గా స్టార్ట్ చేస్తున్నామో మనము ఈ పేషెంట్ విచ్ ఎనర్జీకి వచ్చేస్తామన్నమాట. ఓకే, సో ఈజీ అయిపోతుంది, ఆన్సర్స్ అన్నీ కూడా ఈజీగా రావడము, ఇంకా ఇన్ఫర్మేషన్ మనము కామ్గా ఉన్నప్పుడే తెలుసుకోవడము, తెలియకుండా ఆన్సర్స్ అనేది దొరకడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే,
ఓకే. సో అది ఇక్కడ చూపిస్తుంది. సో సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ పర్సన్ నుంచి, సెన్సిటివ్ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్, త్రీ ఆఫ్ వాండ్స్ వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్లేస్కి మీరు వెళ్ళడము, లేకపోతే ఏదో కొత్త ఛాన్స్ తీసుకోవడము, ఎక్స్ప్లోర్ చేయడము, న్యూ ఐడియాస్ని, మీకు ఇష్టమైన వర్క్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది కూడా చూపిస్తుంది అన్నమాట. సో కొంతమంది రీసెంట్లీ డిసైడ్ అయిపోయిండొచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే లిటరలీ ఫిజికల్గా మూవ్ అవ్వాలి అని చెప్పి అనుకోయిండొచ్చు. ఇక్కడ మనకి షిప్ చూపిస్తుంది అని అంటే వేరే ప్లేసెస్కి, అంటే డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. సో ట్రావెల్ ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. సో మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ డిస్టెన్స్ మీరు వెళ్ళడంతో నెగిటివిటీ నుంచి కూడా మీరు బయటికి వెళ్ళిపోయినట్లు, ఎవరైతే మీ గురించి తక్కువ మాట్లాడడము, గాసిప్, నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవడము, మిమ్మల్ని లైక్ యునో ఏమంటారు మంచి ప్లేస్కి రాని ఇవ్వకుండా చేయడము, ఇలాంటి ఎనర్జీస్ నుంచి మీరు మూవ్ అవుతున్నారు కంప్లీట్లీ అని చెప్పేసి ఇక్కడ అన్నమాట మీకు. ఓకే, రైట్, ఇట్స్ టైమ్ టు రైట్ ఎ న్యూ చాప్టర్ అందుకనే. సో ఎమోషనల్లీ కూడా కొంతమంది మూవ్ అవుతూ ఉండొచ్చు, కానీ ఇక్కడ స్పెషల్లీ ఫిజికల్గా కూడా లిటరలీ మీరు వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి చాలా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ అంటేనే ఏంటంటే కొంచెం మనము మనసులో భారం పెట్టుకొని నేను ఇంత ట్రై చేశాను, ఎమోషనలీ అందరికీ ఇంత ఇచ్చాను, కానీ ఒక్కరు కూడా అర్థం చేసుకునేలాగా లేరు అని చెప్పేసి అనుకునే టైప్ ఎనర్జీ అనమాట. ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ చూడాల్సిందే, ఎందుకంటే అది చూసిన తర్వాత మీకు నెక్స్ట్ పాజిటివ్ ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. రైట్, కంపల్సరీ అదైతే ఉంటుంది, ఎవరికైనా ఉండాల్సిందే అది. ఓకే, సో ఇక్కడ సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ కూడా అదే చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు వరకు మీరు ఏదైతే నెగిటివ్ అనుభవించారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో, ఇంట్లో కొన్నిసార్లు మనం ఫ్యామిలీ అంటాము, ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోరు, ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోరు, మనం ఎంత ట్రై చేసినా అలోన్గా అనిపిస్తుంది అన్నమాట. సో అలాంటి టైం నుంచి, అలాంటి ఎనర్జీస్ నుంచి మీరు మూవ్ అయిపోయి ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ స్ట్రాంగ్ న్యూ బిగినింగే చూపిస్తుంది అంటే మీనింగ్ అది, ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్లో అని చెప్పేసి ఇక్కడ మీకు మెసేజ్ అన్నమాట. ఓకే, అండ్ చాలా చాలా చేంజెస్ కూడా వస్తున్నాయి. కొంతమంది ఫిజికల్గా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, కొత్త కొత్త ఐడియాస్ రాసుకుంటున్నారు. యునో ఒకవేళ మీరు ఇల్లు తీసుకొని డిఫరెంట్ ప్లేస్లో ఉంటే ఎలా డెకరేట్ చేసుకోవాలి, మీకు నచ్చినట్లు ఎలా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టు కూడా చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇంకా కొత్తగా అన్నమాట కొత్తదనాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. Put yourself out there, you will be rewarded one way or other. నిన్న దాంట్లో కూడా ఇది చూపించింది. సో మీరు ఏం చేయాలనుకుంటున్నా లైక్ యూనో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ జస్ట్ వెళ్ళిపోండి ముందుకు, మీకు రివార్డ్ వస్తుంది యూనివర్స్ నుంచి స్పెషల్లీ అని చెప్పేసి మీనింగ్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తుంది యాక్చువల్లీ ఈ కార్డులో. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఓ ఈ ప్లేస్కి వచ్చాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎక్కడ ఏం షాప్స్ ఉన్నాయి ఏంటి అని తెలుసుకుందాము, నేబర్స్ ఎవరు అని తెలుసుకుందాము, ఇలాంటి ఎక్సైట్మెంట్ ఎనర్జీ అన్నమాట. సో సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, న్యూ ఎనర్జీ, సో న్యూ ప్లేస్, న్యూ థింగ్స్, న్యూ సిచ్యువేషన్స్, మీలోనే స్పెషల్లీ ఆ న్యూ ఎనర్జీ మీరే అనుకొని ఉండొచ్చు, నేను ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, ఓకే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోలేదు, బట్ ఐ లవ్ మై లైఫ్ అని చెప్పేసిన యాటిట్యూడ్ అనమాట ఇక్కడ. ఓకే, సో అది ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్లీ త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఒక కొత్త చేంజ్ సైడ్ వెళ్తున్నారు అని. అండ్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చెప్పిన వెంటనే లిటరలీ మీరు ఒకేసారి 0 to 100 అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేంజ్ అనేది ఎప్పుడు ఒక చిన్న స్మాల్ థింగ్తోనే స్టార్ట్ అవుతుంది. రైట్, లైక్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు అసలు ఎక్సర్సైజే చేయని వాళ్ళు బయటికి వాకింగ్ కానీ ఒక 10 minutes వాక్ చేసి వచ్చినారని అంటే కూడా అది ఒక చిన్న చేంజ్. సో మీరు అలా చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. అలా చేస్తేనే మీరు ఈజీలీ చూడగలుగుతారు కూడా ఏం చేంజ్ అవుతుంది, ఎనర్జీలో ఇప్పుడు ఏం నడుస్తుంది అని చెప్పేసి. మీరు ఓవర్గా అదే ఎక్స్పెక్ట్ చేశారంటే ఏమవుతుంది అని అంటే, ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలామంది ఇమీడియట్లీ గోల్స్ మీదనే ఉంటుంది ఫోకస్ మొత్తము. లైక్ యునో 5 kg లాస్ అవ్వాలి వెయిట్ అని చెప్పేసి ఉందనుకోండి, ఆ 5 kg దాని మీదనే ఉంటుంది. మీరు ఇవాళ వెళ్ళారు, 10 minutes వాక్ చేశారు, ఫుడ్ బాగా తిన్నారు, అవన్నీ ఇంపార్టెంట్. ఆ మొత్తం అన్ని స్టెప్స్ ఇంపార్టెంట్, అవన్నీ మీరు జర్నీ చేస్తేనే ఆ 5 kg లాస్కి అనేది మీరు రీచ్ అవుతారు. కానీ
ఎప్పుడైతే మనము స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ మీద ఫోకస్ చేసి పెట్టామనుకోండి, ఏమవుతుందంటే జర్నీ మధ్యలో ఎంజాయ్ చేయరు, చాలా విసుగు అనిపిస్తుంది అండ్ లైక్ యూనో యాంగ్జైటీ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువ, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అది జరుగుతుంది అన్న దాంట్లో ఇంకా డిలే అన్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఈ పేషెంట్ విచ్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఈ ఎనర్జీ డెఫినెట్లీ మెయింటైన్ చేయండి. ఓకే, 6 of 4 చెక్ చేశాను. జస్టిస్, ఇంకా అఫ్కోర్స్ మీరు ఇదంతా ఇంత చేశారు అని అంటే యూనివర్స్ ఎప్పుడు రివార్డ్ 100% ఇస్తుంది నాకు బాగా తెలుసు అది. లైక్ లిటరలీ కొన్ని కొన్నిసార్లు విత్ ఇన్ అవర్స్లో కూడా రివార్డ్ అనేది వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైతే మీ ఓన్గా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు అని అంటే, మీ ఓన్గా మీరు మీకు బాగా అనిపించింది అని చెప్పి మీరు ఆ ఫీలింగ్లో ఉన్నారు అని అంటే, లిటరలీ మీకు యూనివర్స్ నుంచి అంతే సపోర్టివ్గా చేంజెస్ అనేది కూడా చూస్తారు మీరు. ఓకే, యూనివర్స్ ఏంటంటే యూ డిడ్ గుడ్ జాబ్, ఇప్పుడు మళ్ళీ ఇంకా మంచి చేశారు కాబట్టి లెట్స్ గో ఫార్వర్డ్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి తొందరలో ఇక్కడ జస్టిస్ అనేది చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ జస్టిస్ లిటరలీ కూడా అయిండొచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను 6 of 4 ఎనర్జీ, 3 of 1 అంటే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడము, న్యూ బిగినింగ్స్ అంతా అని చెప్పేసి, సో సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా ఎండ్ అయిపోవడము, లైక్ యూనో మీకు ఒక రిలీజ్ అవ్వడం లాంటిది జరిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదైనా స్టక్ ఎనర్జీలో ఉన్నారు లీగల్ మ్యాటర్స్కి సంబంధించి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పేసి ఇలా ఏదైనా వెయిట్ చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మీకు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ అందుకనే ఆ ఫ్రీ ఎనర్జీతో మీకు అది వచ్చింది అప్రూవల్, కాబట్టే ముందుకు హ్యాపీనెస్తో వెళ్ళిపోతున్నారనమాట. ఓకే, సో అలాంటి ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంకొక 2-3 కార్డ్స్ తీసుకొని రీడింగ్ మనము ఫినిష్ చేసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. టెన్ ఆఫ్ వాన్స్, ఈ 10 of Wands చూసారా మీరు, మనము సెప్టెంబర్ రీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలాసార్లు వచ్చేసింది. ఏంటంటే 10 of Wands ఇక్కడ ఏంటంటే బర్డన్ అనేది ఇంకా ఎండ్కి రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్. 10 అంటే ఇంకా ఎండ్ అనమాట, ఇంకా ఎక్కువ తీసుకోలేము అంతకు మించి. ఓకే, సో ఆ ఎండ్కి వచ్చేసింది అని అంటే ఇంకా అది బ్రేక్ అయిపోవాల్సిందే. కొన్నిసార్లు మనమే విసిగిపోయి బ్రేక్ చేసేసేయడం అవుతుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఇంకా అంతవరకు వచ్చింది, ఈవెన్ మీరు కూడా లెసన్ నేర్చుకోవట్లేదంటే యూనివర్స్ అనేది స్టెప్ తీసుకుంటుంది అనమాట. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, యూనివర్స్ కనుక స్టెప్ తీసుకుంది అని అనుకోండి, మనం తొందరగా వినే అర్థం చేసుకొని మన ప్యాటర్న్స్ అంతా తొందరగా లైక్ ముందుకు వెళ్ళిపోయామనుకోండి, రిపీట్ చేయకుండా అర్థం చేసుకొని ముందుకు వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్లో, దాన్నే ఫ్లో అనడం అనమాట, ఎనర్జీలో ఫ్లో అయిపోవడం లాంటిది. లేదు నేను ఇదే మళ్ళీ అంటే ఎప్పుడు తెలుస్తుంది మీకు అని అంటే రిపీటింగ్ నడుస్తుంది, సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది అని అంటే మీరు అక్కడ ఏదో నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు అని చెప్పేసి అనమాట. సో అలా రిపీటింగ్ వచ్చేదే మీకు ఆన్సర్ అక్కడ, ఓ ఇది రిపీట్ అయ్యింది మళ్ళీ అని అంటే నేను ఇక్కడ ఏదో నేను వేరే స్టెప్ తీసుకోవాల్సింది బదులు సేమ్ తీసుకున్నాను, సో కాబట్టి ఈసారి నేను వేరే తీసుకోవాలని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, అలా చేస్తున్నప్పుడు ఒక మూమెంట్కి వచ్చేసరికి యూనివర్స్ ఇంకా లైక్ లిటరలీ ఏదో ఒక టవర్ మూమెంటో ఏదో జరిగి మీకోసం డెసిషన్ తీసుకున్నది జరుగుతుంది అనమాట. కానీ యూనివర్స్ కనుక డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంచెం స్ట్రాంగ్ చేంజెస్ కూడా ఉంటుంది, బాగా పెయిన్ఫుల్ కూడా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ దో అది మన మంచి కోసం అయినప్పటికీ అంత స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. సో మన ముందే ఎనర్జీని అర్థం చేసుకొని ఫ్లో అయిపోతే చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో 10 of Wands వస్తుంది, ఈ బర్డన్ని మీరు ఇంకా రిపీట్ చేస్తూ ఉంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది, మీ అంతకు మీరు ఇది రిలీజ్ చేసేయడమే బెస్ట్. అది ఈజీ, జస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను రైట్, ఏదైతే మీరు రిపీట్ చేస్తూ ఉన్నారో అని అంటే అది మీరు చేయకూడదు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 of Pentacles, నైస్ ఎనర్జీ. ద సన్, సో చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి, సో ఇంకా మీరు ఎనర్జీలో ఫ్లో అవ్వాలి కాబట్టి మనము ఈ రీడింగ్కి ఐ ఫ్లో విత్ ద ఎనర్జీ అని చెప్పేసి అఫర్మేషన్ పెట్టుకుందాం. ఓకే, సో అందరూ ఎనర్జీలో ఫ్లో అయిపోండి, ఎంత ఈజీగా ఫ్లో అయిపోతే, ఎంత రెసిస్టెన్స్ లేకుండా ఉంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది, టఫ్ అనిపించదు, జాలీ జాలీగా అనిపిస్తుంది అనమాట. అన్నిటిని ఆపర్చునిటీ లాగా తీసుకోవడమే మన పని యాక్చువల్లీ. ఓ ఇవాళ డే చూద్దాము ఎలా ఉండబోతుందో, ఎలాంటి కొత్త బెస్ట్ థింగ్స్ నాకు జరగబోతున్నాయో, ఎలాంటి లెసన్స్ నేను నేర్చుకోబోతున్నాను అని చెప్పేసి అనుకునేదనమాట. సో మన మైండ్ సెట్ని బట్టే మనం ఎలా చూస్తామో దాన్ని బట్టే చేంజెస్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి యూనివర్స్కి, ఓ ఈరోజు అంతా ఇదే ఇలా అయిపోతుందేమో, బర్డన్ ఉంటుందేమో, నేను ఎప్పుడు హ్యాపీగా లేను అంటే అదే వస్తుంది. సో ఎనర్జీలో ఫ్లో అయిపోండి. సో ఇవాల్టి మన రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ ఫ్లో విత్ ద ఎనర్జీ. ఓకే, సో ఎస్, చాలా బ్యూటిఫుల్గా మన రీడింగ్ ఎండ్ అయింది. ఇక్కడ 10 of Pentacles ఇంకా ద సన్ చూపిస్తుంది. ప్రతి డెక్లో సన్ వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ కార్డ్ ఇన్ ద టారో అని చెప్పొచ్చు. ఓకే, ఎంతో హ్యాపీ, చాలా చాలా పాజిటివ్ కార్డ్, నంబర్ వన్ పాజిటివ్ కార్డే సన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ 10 of Wands గురించి ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. తొందరలో ఏదో బర్డన్ ఉంది, సో రిలీజ్ చేసేసేయండి. అండ్ దీని కింద చూడండి, వై మేక్ థింగ్స్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ దే నీడ్ టు బి, దాన్నే ఎనర్జీలో ఫ్లో అవ్వడం అంటారు. ఎందుకు ఉన్నదానికన్నా సిచ్యువేషన్ని డిఫికల్ట్ చేసేసుకొని, కాంప్లికేటెడ్ చేసేసుకొని బాధపడ్డాము? ఓకే, కొన్నిసార్లు నో చెప్పడానికి చాలామంది అందుకే ఇబ్బంది పడతారు. ఏంటి అని అంటే, నో చెప్తే అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, లేకపోతే ఇది జరుగుతుందేమో అని ఇబ్బంది అనిపించినా చేయడం లాంటిది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక 10 of Wands కొన్నిసార్లు కొంచెం బాధ అనిపించినా పర్లేదు, ఆ స్టెప్ తీసుకోవడమే బెస్ట్. సో ఇది మీరు ఇక్కడ చేయాలి, రిలీజ్ చేసేసి థింగ్స్ని ఎప్పుడు ఈజీగా ఉన్నప్పుడే వదిలేసుకో బెస్ట్, కాంప్లికేటెడ్ చేయకపోవడం బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనమే యాక్చువల్లీ కాంప్లికేట్ చేసేది. యూనివర్స్ ఎప్పుడు కాంప్లికేషన్స్ ఇవ్వదు. మనం అది ఇది అంది చేసేసి, చేయకూడదని తెలిసినప్పుడు కూడా ఒక పని చేసేసి దాని గురించి ఎప్పుడు ఫియర్లో ఉండడము, ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అలానే మనము ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకునేది. అది ఇంకా తెలిసినప్పుడు మిస్టేక్ అనేప్పుడు అక్కడే ఆపేస్తే లైఫ్ జాలీగా ఉంటుంది, అప్పటికి కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో కాంప్లికేటెడ్ అయితే అస్సలు చేసుకోకండి, బర్డన్ని రిలీజ్ చేసేసేయండి. అండ్ ఇక 10 of Pentacles ద సన్ వచ్చేసి చాలా బాగా చూపిస్తుంది. 10 of Pentacles వచ్చేసి మంచి కంప్లీషన్, తొందరలో హ్యాపీగా ఉండే ఛాన్సెస్, ఇక్కడ సెలబ్రేషన్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎండ్ అవ్వడం కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ద సన్ వచ్చేసి గివ్ యువర్ సెల్ఫ్ పర్మిషన్ టు ఎక్స్పీరియన్స్ జాయ్. నేను ఇందాక అంతా చెప్పింది కూడా అదే, ఏది వచ్చినా సరే ప్రతి ఒక్కటి ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ఒక హ్యాపీనెస్గా ముందుకు వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. సో హ్యాపీనెస్ని లైక్ యునో మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. లైక్ యునో స్ట్రక్ అయిపోకుండా చిన్న చిన్న పనులైనా సరే మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో అది చేస్తూ వెళ్ళండి అనమాట. ఓకే, సో ఇక్కడ ద సన్ కార్డ్తో స్పెషల్లీ ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే, సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఏదో రాబోతుంది మీకు తొందరలో. న్యూ బిగినింగ్ అయితే చాలా క్లియర్లీ చూపిస్తుంది ఈ రీడింగ్లో. కొంతమందికి కిడ్స్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఫీల్స్కి సంబంధించి, గ్రోత్, అబండెన్స్కి సంబంధించి, హ్యాపీనెస్కి సంబంధించి, హీలింగ్కి సంబంధించి చాలా చాలా పాజిటివ్ న్యూస్ అనేది వస్తుంది. అండ్ అదొకటే కాదు, అర్లీ ఆన్ సక్సెస్ అనమాట ఇది. సో మీరు ఏదైనా ఇంతవరకు వర్క్ చేశారు, స్పెషల్లీ ఏజ్ కనుక చిన్నగా ఉంది అని మీకు అనిపిస్తుంటే తొందరలో సక్సెస్ వచ్చే ఛాన్సెస్, ఇక్కడ చాలా హ్యూజ్ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనము ఈ రీడింగ్ని ఇలా పాజిటివ్గా ఎండ్ చేసేద్దాము. సో అన్ని పాజిటివ్ మెసేజెస్ని క్లెయిమ్ చేసుకోండి. డెఫినెట్లీ ఏదైతే ఉందో, ఏదైతే చేయాలని లైక్ యునో మీకు మెసేజ్ వచ్చిందో అది చేస్తూ ఎనర్జీలో ఫ్లో అయిపోండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.